హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ పాము మంత్రం తిమ్మాపురం అనే గ్రామంలో పుల్లయ్య అనే చిన్న రైతు ఉండేవాడు అతను ఉన్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూ తృప్తిగా కాలం గడుపుతూ ఉండేవాడు అతనికి ఎన్నో ఏళ్లుగా పాము మంత్రం నేర్చుకోవాలనే కోరిక ఉన్నది ఎందరినో అడిగాడు కాని ఎవరూ పాము మంత్రం నేర్పేవాళ్ళు దొరకలేదు ఒకసారి పుల్లయ్య పొరుగూరు బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బంధువును నాకు పాము మంత్రం నేర్చుకోవాలని ఉన్నది మీ ఊళ్ళో పాము మంత్రం నేర్పేవాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు మా ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళలోనూ పాము మంత్రం తెలిసిన వాళ్ళెవరూ ఉన్నారని అనుకోను అలాంటి మంత్రం బైరాగులు సన్యాసులు మాత్రమే నేర్పిస్తారు అని అన్నాడు బంధువు ఆనాటి నుంచి పుల్లయ్య ఏ బైరాగో సన్యాసో కంట పడితే అతడి దగ్గర పాము మంత్రం నేర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా పుల్లయ్య ఒక ఏడు తన పొలంలో జొన్న పంట వేశాడు జొన్న చేను బాగా ఏపుగా పెరిగి కంకులతో నేత్రానందంగా ఉన్నది పంటను పగలు పక్షుల నుంచి రాత్రిళ్ళు జంతువుల నుంచి కాపాడేందుకు పుల్లయ్య పొలంలో మంచి వేసుకొని రాత్రింబౌళ్ళు కాపలాకాయ సాగాడు ఒకనాడు కనిచీకటి పడే సమయంలో బైరాగుల తండా ఒకటి తన పొలం వైపుగా రావటం చూశాడు పుల్లయ్య ఎంతో కాలంగా ఉన్న తన కోరిక నెరవేరే సమయం వచ్చిందనుకుంటున్నాడు పుల్లయ్య అతను పట్టరాని ఆనందంతో ఆ బైరాగులకు ఎదురు వెళ్ళి వాళ్లల్లో ఒడ్డు పొడుగు నల్లటి బారెడు గడ్డం ఉన్న బైరాగికి వంగి నమస్కరించి తనకు పాము మంత్రం నేర్పించవలసిందిగా కోరాడు బైరాగి పుల్లయ్య కేసి ఒకసారి పరీక్షగా చూసి పాము మంత్రం సూర్యోదయ సమయంలో లేక మిట్ట మధ్యాహ్నం వేళ నేర్చుకుంటేనే ఫలిస్తుంది ఇప్పుడు చీకటి పడబోతుంది ఇది తగిన సమయం కాదు ఈ రాత్రికి నీ చేలో మమ్మల్ని ఉండనిస్తే రేపు ఉదయాన్నే మంత్రం నేర్పుతాను అని అన్నాడు పుల్లయ్య సంతోషంగా అందుకు ఒప్పుకొని బైరాగులందరినీ తన చేనులోకి ఆహ్వానించాడు వాళ్ళు ఏవో పాటలు పాడుకుంటూ జొన్నకంకులు విరిచి తిన్నన్ని తిని చేనంతా చింద్రవందర చేసి హాయిగా నిద్రపోయారు పుల్లయ్య తన పంట చేనుకు కలిగిన నష్టానికి ఏమాత్రమూ విచారించలేదు పైగా పాము మంత్రం నేర్పించబోతున్నారనే సంతోషంతో రాత్రంతా నిద్రపోకుండానే హాయిగా గడిపేశాడు తెల్లవారుతూనే బైరాగులందరూ నిద్రలేచి బిలబిలామంటూ ప్రయాణం ప్రారంభించారు అది చూసి పుల్లయ్య పరుగు పరుగున పోయి నల్లగడ్డం బైరాగి పాదాలపై పడి స్వామి పాము మంత్రం పాము మంత్రం అన్నాడు బిగ్గరగా బైరాగి కోపంగా జోగి వచ్చే జొన్నలు తినే జావు అంటూ పుల్లయ్య భుజం మీద గట్టిగట్టిగా కొట్టి వెళ్ళిపోయాడు పుల్లయ్య అదే పాము మంత్రం అనుకొని ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరిందన్న ఉత్సాహంతో బైరాగి అన్న మాటలను మననం చేసుకుంటూ ఇంటికి పోయి భార్యకు ఒక బైరాగి తనకు పాము మంత్రం నేర్పాడని చెప్పాడు ఈ సంగతి పుల్లయ్య భార్య ద్వారా విన్న వాళ్ళు గ్రామమంతా ప్రచారం చేశారు ఇది జరిగిన నెల రోజులకు గ్రామంలో ఒకని పాము కరిచింది ఏమి చేయటమా అని వాడి బంధువులు కంగారు పడుతూ ఉన్నంతలో సమయానికి పుల్లయ్య పాము మంత్రం గుర్తొచ్చిన వాడొకడు భయపడకండి మన పుల్లయ్యకు పాము మంత్రం వచ్చు కదా అతడి దగ్గరకు తీసుకుపోదాం అని అన్నాడు పాము కరిచిన వాణ్ణి పుల్లయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు పుల్లయ్య మంత్రాన్ని మనసులోనే కొంతసేపు మననం చేసుకొని తరువాత పాము కరిచిన వాడి భుజం మీద గట్టిగా కొట్టాడు వాడు టక్కున లేచి కూర్చున్నాడు దానితో పుల్లయ్యతో పాటు అక్కడ ఉన్న వారందరూ బైరాగి నేర్పిన మంత్రం గొప్ప ప్రభావం కలదని నమ్మారు అప్పటి నుంచి గ్రామంలో ఎవరిని పాము కరిచినా వాళ్లను పుల్లయ్య దగ్గరకు తీసుకురావటం అతడు మంత్రం వెయ్యగానే వాళ్ళు లేచి కూర్చోవటంతో పుల్లయ్య ఖ్యాతి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది మంత్రం వేయించుకున్న వాళ్ళు అతడికి తృణమో ఫనమో ముట్టజెప్పటంతో పుల్లయ్య ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగైంది అతడు తన చేనుకు పక్కన ఉన్న నాలుగైదు ఎకరాల పొలం కొన్నాడు పూరింటి స్థానంలో ముచ్చట గొలిపే డాబా ఇల్లు కట్టాడు కుమార్తెకు పక్క గ్రామంలోని సంపన్న కుటుంబీకుడి కొడుకుతో వివాహం జరిపించాడు ఇప్పుడు తను ధనవంతుడైనందుకు ఏమాత్రం అహంకరించకుండా ఎప్పటిలాగే పొలం పని చేసుకుంటూ ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ సుఖంగా కాలం గడపసాగాడు ఇలాంటి పరిస్థితుల్లో ధనార్జన కోసం ఏనాడో గ్రామం వదిలి దూర ప్రాంతాలకు పోయిన మునిస్వామి అనే పుల్లయ్య మిత్రుడు అతడి పేరు ప్రఖ్యాతలు విని చాలా సంతోషించి చూడవచ్చాడు ఒక వారం రోజుల పాటు మిత్రులిద్దరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటి సుఖమయ జీవితాన్ని గురించి ముచ్చటించుకున్నాక తిరిగి వెళ్లే సమయంలో మునిస్వామి పుల్లయ్యతో నువ్వు పరోపకారం చేస్తూ ఇంతో ధనం గడిస్తున్నావు చాలా మెచ్చదగిన సంగతి సరే ఇంతకు నీక బైరాగి నేర్పిన పాము మంత్రం ఏమిటో చెప్పావు కాదు అని అన్నాడు మిత్రుడడిగిన దానికి పుల్లయ్య చాలా సంతోషించి ఏముందిరా జోగి వచ్చే జొన్నలు తినే ఊటోజావు అంతే అని అన్నాడు ఇది విని మునిస్వామి పెద్దగా నవ్వి ఇది పాము మంత్రం నిన్న బైరాగి నిలువున మోసగించాడు వాడు ఉత్తరాదివాడే ఉండాలి నీ జొన్న చేయనంత నాశనం చేసినా నువ్వు చూస్తూ ఊరుకోవటంతో నిన్ను అమాయకుడి కింద జమకట్టాడు వాడికి ఏ మంత్రాలు రావని నా నమ్మకం పాము మంత్రం నేర్పమని నువ్వు కాళ్ళ మీద పడటంతో వాడు కోపగించుకొని నీ చేలో జొన్నలు తినేశా ఇక లేచిపో అంటూ నిన్ను తిట్టాడు హుటోజావంటే అది అర్థం అని అన్నాడు తన చిన్ననాటి మిత్రుడు మునిస్వామి అబద్ధమాడాడని పొల్లయ్యకు తెలుసు అందువల్ల బైరాగి తనను మోసగించాడని తను వేస్తున్నది పాము మంత్రం కాదని ఒట్టి బూటకమని పుల్లయ్య బాధపడసాగాడు ఇది జరిగిన వారం రోజులకు పాముకాటి వేసిన పొరుగు గ్రామం వాణ్ణొకని పొల్లయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు పొల్లయ్య మంత్రం వేయటమా మానటమా అని సంశయిస్తూనే మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ పాము కాటు తిన్నవాడి భుజం మీద గట్టిగా కొట్టాడు వాడిలో ఏమాత్రమో చలనం కనిపించలేదు వెంటనే పొల్లయ్య అక్కడ ఉన్న వాళ్లతో నేను ఒక అపచారం చేయటం వల్ల నా పాము మంత్రం ఫలించకుండా పోయింది ఇతన్ని వెంటనే పట్టణానికి తీసుకుపోండి అక్కడ మంచి వైద్యులున్నారు అని అన్నాడు ఆ విధంగా పుల్లయ్యకు మంత్రశక్తి పోయిందని అందరికీ తెలిసిపోయింది ఆ తరువాత నిజాయితీ పరుడైన పుల్లయ్య లేనిపోని ఆశలకు పోకుండా అంతవరకు తాను సంపాదించిన దానితో శేషజీవితాన్ని హాయిగా గడిపేశాడు ఈ విధంగా పాము మంత్రం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్